వెల్కమ్ టు ఈనిస్ అవినీతి పుట్ట అక్రమాల చిట్ట మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్లుగా తన పదవీ కాలంలో ఆయన కుటుంబం చేసిన దోపిడీని నీతి నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి అంతకట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఓ మహిళ స్పందన ప్రతి ఒక్కరిని ఆలోచింపదగ చేసింది అయిపోయినప్పటికీ బుద్ధి రాలేదు అసలు అన్ని నీకే ఉన్నాయి పోలీస్ స్టేషన్లో ఎటు మక్కిలేదన్నా బుద్ధి రాలేదు నీకు కోడికి ఇద్దరు పిల్లలు తల్లిని తీసుకుపోనే బుద్ధి రాలేదు ఇంకా అందరి ఇంటి కేసు కడుతున్నా అన్ని నీకే ఉన్నాయి ఎవరి కేసు కడుతున్నా నువ్వు ఎవరిని ఏమంటున్నావురా నువ్వు అసలు నీ మంచి దేవుళ్ళట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి మీద ఎదుర్కొన్నారు రాళ్ళు పొదడు బుర్ర చెబుతున్నారు రాళ్ళు చెబుతున్నా నీకు న్యాయం ఏది నువ్వు చేసిన అన్నాలో మహానుభావుడు బయటకు వచ్చి ఇది చేసావు నువ్వు అని నేను అన్నాడా 5 సంవత్సరాలు దున్నావు నువ్వు నీ కొడుకు నీ పిల్లలు దున్నేసి దాచుకున్నారు దాచుకున్న డబ్బు అంతా మురగబెట్టుకుని ఇంట్లో పడి తిను నీకు ఒప్పుకుంటే లేదనుకో ఎదుడు చేసి సావండి అంతేగాని ఎమ్మెల్యే గారి మీద బురద జిమ్మాలని చూడకు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ కుటుంబం మీద అలా పట్టించావు నువ్వు సన్నాసి నీకేమన్నా బలం ఉందనుకో. అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ 2వ వైస్ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ కౌన్సిలర్ అజ్జుగుంటు రాజశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కదిరి ఆర్డీఓ వెంకట రెడ్డి ప్రకటించారు. వైస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కదిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నిక చేసినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారికి మున్సిపల్ చైర్పర్సన్కు వైస్ చైర్పర్సన్కు మరియు కౌన్సిలర్లకు అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. బోనాల పండుగ సందర్భంగా ముషీరాబాద్ మహాకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాలరావు గారు, ఆలయ చైర్మన్ ఎయిర్టెల్ రాజు, ఆలయ ఈవో సాంబశివరావు, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ సయ్యద్ భక్తియార్, శివాలయం దేవాలయం చైర్మన్ శ్రీధర్ చారి, శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మన్ ముచ్చకూర్తి ప్రభాకర్, భవానీశంకర్ ఆలయం చైర్మన్ ఆర్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గోవింద్, దీన్ దయాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, శివముదిరాజ్, సాంబశివరావు, ముకుందరెడ్డి, లింగాల శ్రీకాంత్ గౌడ్, శివముదిరాజ్, రాజు, డి రాజు, సదానంద్, రాజేందర్, టిఆర్ గోవింద్, నర్సింగ్, ప్రవీణ్ ముదిరాజ్ మరియు తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం పురపాలక సంఘం కార్యాలయం 2వ వైస్ చైర్మన్ గా 5వ వార్డు కౌన్సిలర్ వలిభాష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయదుర్గం పురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం భవనంలో శుక్రవారం 2వ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఎన్నికల అధికారిగా కేశవనాయుడు వ్యవహరించారు. 23వ వార్డు కౌన్సిలర్ ఎన్ పద్మజ, 5వ వార్డు కౌన్సిలర్ వలీ బాషాను మున్సిపల్ వైస్ చైర్మన్గా ప్రతిపాదించారు. 6వ వార్డు కౌన్సిలర్ తట్టే బంజు బలపరిచారు. దీంతో 5వ వార్డు కౌన్సిలర్ వలీ బాషాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. వలీ బాషాను 2వ మున్సిపల్ వైస్ చైర్మన్గా కౌన్సిల్ సభ్యులు అందరూ ఏకాగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చిన్న కేశవనాయుడు ప్రొసీడింగ్ కాపీని ఆయనకు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాయదుర్గం పురపాలక సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని అన్నారు. మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సభ్యుల సహకారంతో పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని అన్నారు. శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యొక్క యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తున్నని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తున్నని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి నాకు వైస్ చైర్మన్ పదవి అందించిన మన ముఖ్యమంత్రి గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి తన స్థాయిని మరిచి పత్రికల్లో రాయని విధంగా ఛానళ్లలో చూపించిన పదజాలంతో తనపై విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించారు. సభ్యతా సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేయడం కాపు రామచంద్ర రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. అభివృద్ధిలో తనతో పోటీ పడాలి కానీ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనేకల్ చిక్కనేశ్వర ఓడియర్ చెరువు గట్టకు సంబంధించిన షట్టర్ల ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో హెచ్ఎల్సి జలాలు వంకలు వాగులకు మళ్లించి తాను ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. సభ్యత లేకుండా సంస్కారహీనంగా ఎవరు మాట్లాడలేదు. నన్ను ప్రత్యర్థులైన హుందాగా ఉంటారు, గౌరవంగా మాట్లాడతారు తప్ప ఇట్లాంటి చెడ్డ చెడ్డ మాటలన్నీ మాట్లాడరు. అది హుందాతనం కాదు. నిన్న బొమ్మనహాల్ మండలంలో మీడియాతో మాట్లాడి కాపు రామచంద్ర రెడ్డి అనేక అవాకులు చవాకులు పెళ్ళాడు. సరే, ఆయన అసభ్యత సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడిన మాటలు పక్కన పెడితే విషయం ఒక మూడు. ముఖ్యంగా ఒకటి, కనేకల్లు చెరువు గేట్లు నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా, అధికారంలో ఉన్నావు కదా, నేను మామూలు ఎమ్మెల్యేనే, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, ఎందుకు దానిని రిపేర్ చేయించలేకపోయినావు? నేను ఈరోజు రిపేర్ చేయిస్తామంటే ఏం లేని పని అన్నీ మాట్లాడుతున్నామని అన్నాడు. కనేకల్లు చెరువు గేట్లైనా హెచ్ఎల్సి ఆధునీకరణ పనులైనా అవి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన నిధులు. అప్పట్లోనే వివిధ ప్యాకేజీల రూపంలో కాంట్రాక్టులు పిలిస్తే చాలామంది కాంట్రాక్టర్లుగా కొంత పని చేసినారు, కొంత వదిలేసినారు. మాకు గిట్టుబాటు కాదని వదిలేసినారు. ఎప్పుడు వదిలేసినాడు కాపు రామచంద్ర రెడ్డి? ఎప్పుడు ఎమ్మెల్యే అయినాడు? 2009లో అయినాడు, అంతేనా? 9లో ఒకసారి, 12లో ఒకసారి అయినట్లున్నాడు, అంటే 2 సార్లు. మరి 5 ఏళ్లలో అక్కడ పనిచేసే కాంట్రాక్టర్ ఎవరంటే సాయి సుధీర్ కన్స్ట్రక్షన్స్ అని ఇప్పుడు పుట్టపర్తి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి. అంటే
కాంగ్రెస్ తర్వాత వైసీపీ. గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలోని ప్రజలకు చందా నగర్ ఎస్ఐ వెంకటేష్ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. గురువారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సులో ఎస్ఐ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు బేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఫోన్లో వచ్చే మెసేజ్ల ద్వారా మీకు బహుమతులు ఇస్తామని, ఫలానా హోటల్కి రమ్మని గెలిపిస్తే అక్కడ మాయమాటలు చెప్పి మనతో డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. ఇలాంటి మోసాలకు గురి కాకుండా కొత్త నెంబర్తో వచ్చే మెసేజ్లు కానీ రకరకాల బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మీ ఓటీపీ నెంబర్ చెప్పమని అడిగిన వారికి రెస్పాండ్ కాకుండా ఎవరికీ మన పూర్తి పాస్వర్డ్, బ్యాంకు డీటెయిల్స్ కానీ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్, ఓటీపీ నెంబర్లు ఎవరు అడిగినా ఇవ్వకూడదని అన్నారు. ఇవ్వడం వల్ల మన అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్ళు డబ్బు ఆన్లైన్ ద్వారా విత్డ్రా చేసుకుంటున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండి ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని చందానగర్ పోలీస్ సిబ్బంది అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్, గుల్మోహర్ పార్క్, బాలరాజ్ సాగర్, శివ, చింటూ, చంద్రశేఖర్ రాజు, కృష్ణ, అశోక్, మోహన్, యువరాజ్, దేవదాస్, మాధవ్, శివకుమార్, యశ్వంత్, రఘు, మేలు, మాసయ్య యువజన నాయకులు పాల్గొన్నారు. మీ యొక్క జీమెయిల్ డీటెయిల్స్ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ డీటెయిల్స్ లేదా ప్రొఫైల్ డీటెయిల్స్ లేదా క్రెడిట్ కార్డ్, మెయిన్లీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అస్సలు ఇవ్వదు. నిమిషం నిమిషానికి సమ్ పాయింట్ పైసా మీ అకౌంట్లోకి నుంచి మీకు తెలియకుండానే కట్ అవుతుంది. ఇది మాత్రం రియల్, ఇప్పుడు గిట్ట నడుస్తుంది. దాన్ని మన ఇండియన్ కాప్స్ దీన్ని చాలా ఇంకా పర్సనల్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ మెయిన్ పర్సన్స్కి పట్టుకుంటున్నారు, పట్టుకోవడానికి ఇంకా వాళ్ళ అది నడుస్తున్నది, వాళ్ళ ప్రాసెస్ నడుస్తున్నది. అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా గిఫ్ట్లు వస్తాయి, బహుమతులు వస్తాయని చెప్పేసి కూడా మనం కాల్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా నమ్మకండి. మీకు మీకు షాపింగ్ చేసినందుకు మీకు గిఫ్ట్ వస్తుంది, మీరు మా హోటల్ ఫలానా హోటల్కి రండి అని మీకు చెప్పి అక్కడ పిలిపించుకున్న తర్వాత మీకు రకరకాలుగా మీకు మాయమాటలు చెప్పి ఎన్నో డబ్బులు గుంచుతారు మీకు. కాబట్టి మన యువత కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ ఉండాలి. ఇక అంటే ఫ్రీ వచ్చేదాన్ని ఎవరు కూడా మనము దాన్ని అది ఫ్రీ వస్తుందని పోతాం మనం. 25,000 ఇలా మనకు గిఫ్ట్ వస్తుంది అని పోయి ఏదో హోటల్కి పిలుస్తారు. ఆ హోటల్కి పోయిన తర్వాత మీరు రకరకాలుగా మీకు మోసాలు చెప్పి మాయమాటలు చెప్పి మీకు అవి వస్తాయి వస్తాయని చెప్పేసి ముందు మీతో డబ్బులు కట్టించుకుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి కాల్స్ను కూడా ఎవరు కూడా నమ్మొద్దు. ఏది ఉచితంగా వస్తుందంటే దాన్ని అసలు నమ్మకండి మీరు. ఓకేనా? కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో ఎట్టకేలకు ఉత్కంఠ భరితంగా జరిగిన మున్సిపల్ 2వ వైస్ చైర్మన్గా ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన జే పాంశావాలిని జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ 2వ చైర్మన్ జే పాంశావాలి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 50% రిజర్వేషన్ ప్రకారం 2వ వైస్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు దైవ సమానులైన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి, చైర్పర్సన్ శ్రీమతి మాబున్నిసకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన 28వ వార్డు మెంబర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ జంగం పాంశావల్లి గారిని ఫామ్ జీ ఇవ్వడం జరిగింది. వారిని ఒక మెంబర్ గారు బలపరచడం జరిగింది. ఒక మెంబర్ ప్రతిపాదించడం జరిగింది, ఇంకో మెంబరు బలపరచడం జరిగింది. అందువల్ల ఆ తర్వాత మిగతా వారికి కూడా అవకాశం ఇచ్చాము. ఇంకా ఎటువంటి నేమ్స్ రాకపోవడం వల్ల శ్రీ జంగం పాంశావల్లి గారిని వైస్ చైర్మన్గా 2వ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరైనా పార్టీ వారు కానీ ఇండిపెండెంట్ అయినా ఎవరైనా సరే మీరు ప్రతిపాదించండి. వైస్ చైర్మన్ పదవి కొరకు శ్రీ జంగం పాంశావల్లి గారిని, 28వ వార్డు మెంబర్ పేరు శ్రీమతి ఎస్ నాగిని రెడ్డి, 36 వార్డు వారు మెంబర్గా ప్రతిపాదించగా శ్రీ వాసగిరి విజయభాస్కర్ 16వ వార్డు వారు మెంబర్గా బలపరిచినారు.
ఇతరులు ఎవరు పోటీ లేనందువల్ల ఈ జంగం వాంశా గారు 28వ వార్డు వారిని వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పట్టింది.